ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఉంటాయి అండ్ దట్ ఈస్ నేచురల్ అండ్ నార్మల్ అండి. నా యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నేను ఒక ఫిలిం మేకర్ లాగా నేను అనుకున్న స్క్రిప్టు ఆర్ నేను చేశాను అండ్ ఆడియన్స్ రియాక్షన్ చూశాను, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూశాను అండ్ అక్రాస్ ద మీడియా ఆల్సో మోస్ట్లీ న్యూట్రల్. అంటే మనకి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ పోయినసారి చెప్పినట్లు దెర్ ఈజ్ ఆల్వేస్ ప్రో అండ్ అగనిస్ట్. ప్రో ఆర్ అగనిస్ట్ ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ అజెండాలు ఉంటాయి, అది మనం ఏం చేయలేము. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ న్యూట్రల్ హూ హ్యావ్ ఇండిపెండెంట్లీ గివెన్ దెర్ ఒపీనియన్ విచ్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు రివ్యూస్ అయినా ఒపీనియన్ అయినా అండి, ఐ థింక్ ఎనీ స్టోరీ టెల్లర్ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లక్షల ఒపీనియన్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ కాంటెక్స్ దే విల్ బీ ఈచ్ రివ్యూర్ వాళ్ళ కాంటెక్స్లో వాళ్ళు చేస్తారు అండ్ స్టోరీ టెల్లర్స్గా మేము డిఫెండ్ చేయడానికి ట్రై చేయకూడదు. వాళ్ళు రాసింది రైటా, మీరు చెప్పింది రైటా, రాంగ్ అనేది కాదు. వీ హ్యావ్ టు మేక్ ఎ ఫిలిం అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఫర్ ద ఆడియన్స్ అండ్ ఫర్ ద మీడియా ఆర్ క్రిటిక్స్. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, అది మేము అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆర్ మేము కొన్ని నేర్చుకొని ముందరకు పోవచ్చు, దట్స్ ద థింగ్. అండ్ ఇది అంటే డిఫికల్టీ విత్ పొలిటికల్ ఫిలిమ్స్ ఏంటంటే అండి, ఇట్ ఈస్ యూ కాంట్ కమర్షియల్ ఫిలిమ్స్ లాగా, ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ఫిలిం. అది తీసేటప్పుడు రాసేటప్పుడు కూడా మాకు తెలుస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ మార్కెటింగ్ అయినా లేదా ఫస్ట్ డే వచ్చే ఆడియన్స్ అయినా, ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్సు పొలిటికల్ సినిమాని పొలిటికల్ కానీ పొలిటీషియన్ బేస్డ్ది, ఎంత మనము ఒక యూనివర్సల్ ఎమోషన్ అనుకున్నా కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటామనే ఆడియన్సు దే మైట్ బీ లిమిటెడ్ ఆర్ దే మైట్ బీ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. వీ డోంట్ నో ది సినిమా విల్ షో ఇఫ్ అట్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ ప్రిమైస్ ఆఫ్ స్టోరీస్కి ఉంటుందని. అండ్ దట్స్ ద థింగ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మా టెక్నీషియన్స్ అండ్ మది కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జీవా అండ్ మమ్ముట్టి అండ్ అదర్ క్యాస్ట్ హూ హవ్ డన్ ఎక్సెప్షనలీ వెల్. ఒక్కసారి సినిమా అయిపోయిన తర్వాత నా పద్ధతి ఏంటంటే అండి, అది ఐ థింక్ ఐ డిటాచ్ విత్ ద ఫిలిం, ఐ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద అదర్ స్టోరీ. దీన్ని నేను ఐ కాంట్ గో ఆన్ జస్టిఫైయింగ్ ఆర్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ లేదండి. అండ్ ఓవరాల్ నేను ఒక యాత్ర అండ్ యాత్ర టూ అనే రెండు కథలు చెప్దామనుకున్నా. యాత్ర టూ వాజ్ 2019లో చెప్దామనుకుని నిర్ణయించుకున్నా. ఈ కోవిడ్లు ఇవన్నీ వచ్చి ఈయన 5 ఏళ్ళ తర్వాత బతుకుండి ఇంకా అదే రోజు సినిమా చేసి రిలీజ్ చేసుకున్నాం. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గుడ్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ ఫైన్. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ ఐ హోప్, ఇది ఓన్లీ 1 డే అయింది కాబట్టి వీ విల్ ఫిగర్ అవుట్ హౌ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ సంథింగ్. వీ విల్ ట్రై ప్రమోటింగ్ ద వే ఇట్ ఈస్ అండ్ ఐ హోప్ ద మీడియా డస్ ద సేమ్ వే ఇన్ ఎ ఫెయిర్ వే. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ అందరూ ఆడియన్స్ కానీ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే వైఎస్ షర్మిల గారిని ఎందుకని చూయించలేదు? వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబరు, ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడింది, ఆవిడ కూడా చాలా చేశారు, బట్ ఎందుకని దీనిలో మీరు వైఎస్ షర్మిల గారిని చూపించలేదని చాలామంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నేను ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఈవెన్ బిఫోర్ ద సినిమా అండి, నేను ఎప్పుడైనా ఏ కాంటెంట్ చేసినా నా ఆడియన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. నేను సినిమా చూశాక అరే ఈ క్యారెక్టర్ లేదు అనేది ఎప్పుడు కూడా షాక్ వాల్యూ ఉండదు. లాస్ట్ 1 మంత్ కానీ ఐ హ్యావ్ పుట్ అవుట్ సేయింగ్ దట్ ఈ క్యారెక్టర్స్ లేరు. నా ప్రీవియస్ ఇంట్రాక్షన్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఒక 2 గంటల్లో నేను ఆ లైన్ని ఆ కాన్ఫ్లిక్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ కానీ సన్నివేశాలు కానీ రాసుకొని డ్రైవ్ చేసింది. సో దిస్ నా మనం ఎంత జస్టిఫై చేసినా కూడా దే విల్ బీ పీపుల్ హూల్ ఆస్కింగ్ ఎందుకు లేదు ఎందుకు లేదు అని. ఆ క్యారెక్టరే కాదు, చాలా క్యారెక్టర్ లేదు. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే దెర్ ఈజ్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ. రియల్ వేరే, అన్రియల్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. సో ఆ వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఆఫ్ టైం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకున్న ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్కి నేను చెప్పానండి. అది హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మిక్స్డ్ డివైడ్ టాక్ సైట్స్లో రన్ అవుతున్న, ఆడియన్స్లో కొంచెం మంచి టాక్ నడుస్తుంది అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఎజెండాస్. సో ఇది సీఎం గారు చూసారా ఈ సినిమాని? ఇప్పుడు అంటే యాక్చువల్లీ మీరు రివ్యూస్ చూస్తే మోస్ట్లీ దే ఆర్ అక్రాస్, ఐ మీన్ నేనేం చెప్పలేదు, యూ విల్ గో ఇట్ బెటర్. ఐ థింక్ దే హీన్ మోస్ట్లీ పాజిటివ్, దట్స్ ఫైన్ అండి. సి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ ఫైన్, ఇట్స్ ఒపీనియన్.
లేదు చూడలేదండి, చూస్తారు. ఐ ఆస్క్డ్ హిమ్ టు వాచ్ ఇట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అండ్ వెన్ హీ క్యాన్ విల్ సీ ఇట్ అండి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసి రెస్పాన్స్ ఎలా ఇచ్చారు? వాళ్ళు చూస్తారండి, నేను ఐఎమ్ సెండింగ్ ద కాపీ అండ్ దే గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. నేను ఈ సీన్ పట్టలేదు అనే సీన్స్ ఏమైనా ఉన్నాయి? పట్టలేకపోయాను అని బాధపడి కొన్ని సీన్స్ షూట్ చేసి ఫైనల్ ఎడిట్లో తీసేసినవి. నంద్యాల బైఎలక్షన్ ఎపిసోడ్ ఒకటి తీసాము, దేర్ లాట్ ఆఫ్ అది సీన్ కొడితే తీసుకున్నాము అది ఇట్లా, ఆ ఎపిసోడ్ ఉంది కానీ. బట్ ఐ థాట్ అప్పటికే ఇట్ వాస్ వెరీ రిపిటేటివ్ అబౌట్ ఎలక్షన్స్ కమింగ్ అండ్ గోయింగ్ కమింగ్ అండ్ గోయింగ్, సో వీ హ్యాడ్ టు టేక్ దట్ అవుట్ టు ప్రోగ్రెస్ ద స్టోరీ ఫర్దర్. హాయ్ సార్, సో మేకింగ్ వైజ్ అయితే మంచి రివ్యూస్ వస్తున్నాయి మీకు, అంటే అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ సెనారియో. సో ఇందులో మామూలుగా మనం తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకునేది ఏంటంటే ప్రత్యర్థులు చంద్రబాబు గారు అండ్ జగన్ గారు, బట్ మీరు మెయిన్ యాంటగనిస్ట్గా చూపించింది సోనియా గాంధీ గారిని. అంటే ఎందుకు అంటే నేషనల్ ఆవిడ కాబట్టి ఆవిడ అయితే రియాక్ట్ అవ్వరు పెద్దగా అని చెప్పి ఆవిడని మెయిన్ యాంటగనిస్ట్గా చూపించారా? ఏం లేదండి, ఇద్దరు ఉన్నారు మీకు. అచ్చా మీకు అలా ఆయన యాంటానిగస్ లాగా అనిపించలేదంటే గ్రేట్, అది సో బ్రహ్మాండంగా ఆయన ఉన్నాడు. ప్రత్యర్థులు అంటే ఆయనకు ఉన్న రెండు కష్టాలు కాన్ఫ్లిక్ట్స్, ప్రత్యర్థులు ఎవరు అంటే వాళ్ళిద్దరే. మనకు మీరు చూసిన వర్షన్లో చాలా డైలాగ్స్ మ్యూట్ చేశారు ఆర్ తీసేశారు, లేదంటే చాలా యాక్చువల్లీ ద బెస్ట్ డైలాగ్స్ అన్నీ ఆయనకే ఉన్నాయి, చంద్రబాబు గారి క్యారెక్టర్కే ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ మనకి ఓవర్సీస్ వర్షన్లో ఉంది, ఇక్కడ వర్షన్లో కొన్ని లేవు. అందుకు మీకు ఏమన్నా అనిపించండి సరే ఎందుకు సాఫ్ట్ అని, అట్లా ఎందుకు చేస్తామండి కదా సార్? ఇప్పుడు అన్ని థియేటర్స్ విజిట్ అయ్యారు కదా సార్, మీకు ఎలా అనిపించింది అంటే రెస్పాన్స్ అక్కడ ఆడియన్స్ మాట్లాడుతున్నప్పుడు థియేటర్స్ విజిట్ చేస్తాం? సారీ సార్ అండి, ప్లీజ్. మీరు థియేటర్స్ విజిట్ చేశారు కదా, అప్పుడు ఎలా ఉండే ఆడియన్స్ రెస్పాన్స్ అని? మనం సినిమా వాళ్ళు మనం అండి, రియల్ రెస్పాన్స్ ఏంటంటే అండి, మనం పోయే ఫస్ట్ డే షోలు లేదా ఇనీషియల్గా వచ్చేది దట్ ఈస్ నాట్ రెస్పాన్సెస్ అండి. టు బీ హానెస్ట్ వీల్ హ్యావ్ టు వెయిట్ టేక్ ఫీడ్బ్యాక్ బియాండ్ వాట్ వీ సీ. మనము అంటే ఇండస్ట్రీ మనం ఒక చిన్న బబుల్ బిల్డ్ చేసుకున్నాం, ఫస్ట్ రోజు ఈ గ్రూప్ ఇక్కడెక్కడో పోతాము లేదంటే ఇక్కడికి అవుతూ పోతాము ఈ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. అది నాకు ఐ డోంట్ ఇది అది మనకు వాళ్ళు తప్పట్లు కొట్టి విజిల్ వేసినా బ్రహ్మాండం అన్నా ఐ డోంట్ టేక్ ఇట్ దిస్ థింగ్. వీ జస్ట్ హ్యావ్ టు బి రియలిస్టిక్. మనకి రియల్ ఒపీనియన్స్ మేబీ ఆన్ మండే ట్యూస్డే తెలుస్తుంది, మండే రోజు కూడా వాడు ఎవడన పోయి సినిమా చూసి బాగుందన్నాడు అంటే దెన్ ఐ థింక్ ఇట్ విల్ మేక్ సెన్స్ అండి. మహి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మేకింగ్ పరంగా సినిమా చాలా బాగుంది, కానీ యాత్ర వన్తో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం ఎమోషన్స్ తగ్గాయని అంటున్నారు, మీకు కూడా అలా ఏమైనా అనిపించిందా? అంటే ఈచ్ అది కంప్లీట్లీ యాత్ర అనేది ఒక ఫ్లాట్ స్టోరీ అండి. అక్కడ నాకు అపోజిషన్ ఫోర్సెస్ కానీ ప్రత్యర్థి కానీ అవన్నీ ఏం లేవు. అక్కడ ఒక పర్పస్ ఆఫ్ స్టోరీ వేరే, ఇక్కడ మనకు ఒక డ్రామా కాన్ఫ్లిక్ట్ వేరే అండి. మీకు ఇక్కడ ఇచ్చిన హై అంటే అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ దగ్గర అట్లా ఇచ్చిన హై కానీ అయి కానీ మీకు యాత్రలో ఇవ్వలేదు. సో బోత్ ఆర్ డిఫరెంట్. అదే ఒక ఎమోషనల్గా హుక్ చేద్దాము, అది అదొక డ్రైవ్ వేరే. ఇప్పుడు ఇంకొక కామన్ కామెంట్ ఏంటంటే యాత్ర రిలీజ్ అయినప్పుడు కొన్ని రివ్యూస్ కానీ కొన్ని ఎక్స్పెషలీ ఫ్యూ థింగ్స్ యాత్ర బాగాలేదని రాశారు, అది బ్రహ్మాండమే. యాత్ర 2 వచ్చిన తర్వాత అదే వాళ్ళు యాత్ర బ్రహ్మాండంగా ఉంది, యాత్ర అంతా బాగాలేదు, యాత్ర 2 అంటారు. ఇది ఎలా ఉంటుందంటే అండి, వైఎస్ఆర్ బతుకున్నప్పుడు ఎవడు ఆయన బాగా మంచోడు అని చెప్పలేదు, ఆయన పోయినాక ఆయన మంచోడు, ఆయన కొడుకు చెడ్డోడు అనేట్లు ఉంటుంది. సో అది దట్స్ పార్ట్ ఆఫ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్డ్ ఆన్ అండ్ హౌ దే ప్రోగ్రామ్డ్ అండి. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళ పేరు డైరెక్ట్గా వాడారు, కొన్ని క్యారెక్టర్కి వాడలేదు, అంటే రెడ్డిజీ మేడం ఇలాంటి క్యారెక్టర్లకి. రెడ్డిజీ క్యారెక్టర్ ఎవరిదండి యాక్చువల్గా? ఎవరండి? సుబ్బలేక్ సుధాకర్ గారి క్యారెక్టర్. అది మిక్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు మీరు అక్కడ హైకమాండ్ అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించాం మనకు అక్కడ. ఇప్పుడు దిస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళు కంప్లీట్గా ఫిక్టీషియస్ అంటే ఫిక్టీషియస్ కాదు. మీరు చెప్పిన సుబ్బలేక్ సుధాకర్ క్యారెక్టరు స్పెసిఫిక్గా ఒక వ్యక్తి కాదు, ఒక 4-5 వ్యక్తులు ఆ సిమిలర్ వాళ్ళు వేరియస్ తీసుకొని ఐ హ్యాడ్ టు క్రియేట్ వన్ క్యారెక్టర్ టు డ్రైవ్ ద స్టోరీ ఆర్ టెల్ ది స్టోరీ అండి. అర్థమైందండి? దట్స్ ఐ గాట్ ఇట్ కదా. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ అంటే చెప్పలేను, ఇది స్పెసిఫిక్ కాదు, అట్లా కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. అంటే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుంటారు కదా, అది రియల్ అనుకోవాలా అది ఫిక్షనల్ ఏంటండి? అది ఫిక్షనల్ ఏమండి, ఫిక్షనల్ అంటే అండి నాకు, నేను నాకు తెలిసింది అంటే వైఎస్ఆర్ గారు స్మాల్ బుక్ పెట్టుకునేవాళ్ళంట, ఒక చిన్న బుక్, చిన్న పాకెట్ బుక్ లాగా.
అండ్ అన్నకి అదే హ్యాబిట్ ఉందంట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. బట్ లీవింగ్ దట్, ఐ థాట్ ఒక క్రాష్ అయ్యింది, వాళ్ళ నాన్న చనిపోయిన చోటకు పోయినప్పుడు అంతా ఉన్న చోట ఏదన్నా ఒక వస్తువు ఉంటే వాట్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. నేను అదే బుక్ని ఎక్కడో ఒక చోట వాడాను, ఏది ఇచ్చిన మాట అనే ఒక ఫ్లాష్ అక్కడ కావడానికి అనే దానికి వాడాను. ఇది స్క్రీన్ రైటింగ్ థింగ్ అండి అంతే. ఓకే అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మహి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఏంటంటే, ఒక ఫిలిం మేకర్ కింద మనం ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కానీ పేపర్ మీద పెట్టినప్పుడు కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి అనిపిస్తాయి. బట్ వన్స్ దే ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ద సెల్యులాయిడ్, కొన్ని సీన్స్ మనం అనుకున్నట్టు వస్తే కొన్ని అనుకున్న దానికన్నా బాగా కూడా వస్తాయి కదా. సో మీరు ఫస్ట్ యాత్ర టూ మీ ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మీరు అనుకున్న సీన్స్కి ఆడియన్స్ రెస్పాన్స్, కొన్ని సీన్స్కి అనుకుంటాం కదా ఈ సీన్స్కి రెస్పాన్స్ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నేను ఫస్ట్ డే షోసే చూశానండి. నేను అగైన్ మళ్ళీ అదే చెప్తాను, నేను చూసిన దాన్ని తప్పట్లకు అది కరెక్ట్ అనుకోవడం రైట్ కాదేమో. స్మాల్ స్మాల్ డైలాగ్స్ రెస్పాండ్ అవుతున్నారు లేదా, అంటే ఐ థింక్ దేర్ ఆర్ టూ ఆర్ త్రీ థింగ్స్ విచ్ దిస్ మూవీ నేను రాసుకున్న దానికన్నా బెటర్గా ట్రాన్స్లేట్ ఏంది అయిందంటే, ఒకటి మ్యూజిక్ డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ ఇట్ అండి. టూ, ద విజువలీ హౌ, అంటే పోయింది నాకు ముందు ఏ సినిమాలకి బడ్జెట్ లేవు, ఈ ఒకసారికి ఏదో ఒక బడ్జెట్ కొంచెం అటు ఇటుకు వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ అ బెటర్ విజువల్ క్యాన్వస్. థర్డ్ థింగ్ ఏంటంటే డైలాగ్స్, ఆ డైలాగ్స్ మనం రాయడం హాఫ్ అయితే ఆ యాక్టర్స్ చెప్పడము లేదా ఆ సందర్భంలో రావడం వల్ల ఇట్ హ్యాస్ ఎ మోర్ ఇంపాక్ట్ అండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద త్రీ అండి. అయితే ఎప్పుడైనా కూడా ఒక ఫిలిం మేకర్కి ఏంటంటే సినిమా తీయడం, రిలీజ్ చేయడం ఇదంతా ఒకటి, బట్ వచ్చే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే రియల్ సక్సెస్ కింద ఫీల్ అవుతారు కదా. సో ఈ సినిమాకి ఇప్పటికే మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా, బట్ ఈ విషయంలో నేను గెలిచాను అని అనుకున్న కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇలాంటి కాంప్లిమెంట్ ఒకటి వచ్చింది నాకు చాలా యాత్ర టూ కనిపించిన సాటిస్ఫాక్టరీ కాంప్లిమెంట్. నేను ఐ థింక్ యాత్రకైనా యాత్ర టూకైనా అండి, యాత్ర అక్కడ ద బాక్స్ ఆఫీస్ వాజ్ నెవర్ గ్రేట్. మనము వెన్ యూ మేక్ స్టోరీస్ అబౌట్ పొలిటీషియన్స్ ఆర్ పాలిటిక్స్ అండి, యూ నీడ్ టు బి వెరీ ప్రిసైజ్. అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి అది విపరీతంగా నచ్చుతుంది. రెండు, దే విల్ బి న్యూట్రల్ ఆడియన్స్, వాళ్ళు దే ఆర్ నాట్ రూటింగ్ ఫర్ దెమ్. అట్లా వాళ్ళు చెప్పినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ టోల్డ్, అంటే వి డోంట్ లైక్ హిమ్ ఆర్ వీ డోంట్ లెస్ అబౌట్ హిమ్, కానీ నాకు ఈ సినిమాగా నాకు నచ్చింది. దట్ గివ్స్ మీ మోర్ సెన్స్ ఆఫ్ ఎ సాటిస్ఫాక్షన్ యాజ్ అ స్టోరీ టెల్లర్. ఇంకోటి ఏంటంటే, ఇట్లా మూవీస్ ఏంటంటే దే బికమ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఇప్పుడు షార్ట్, ఇది కమర్షియల్ సినిమా అంటే ఒక స్పాన్ ఏముంటుందంటే ఒక వన్ మంత్, ఒక టూ వన్ మంత్లో మర్చిపోతాం. కానీ యాత్ర కానీ యాత్ర టూ కానీ, బికాస్ దే ఆర్ ఇంటర్ట్వైన్డ్ విత్ క్యారెక్టర్స్ విచ్ హూ వెదర్ యూ లైక్ ఆర్ నాట్ దే ఆర్ హియర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. దీస్ స్టోరీస్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ ఫోక్ ఫోర్. ఈ సినిమాలు దే విల్ లాస్ట్ మచ్ లాంగర్ దెన్ ఈవెన్ మై టైమ్ లైన్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ అండి. మహి గారు, ఇంకోటి ఏంటంటే నందికం సురేష్ క్యారెక్టర్ ఉంది కదా, అది వచ్చినప్పుడు గూస్ బంప్స్ వచ్చేసింది. కానీ ఎవరైతే నిన్ను కొట్టారో వాళ్ళతో సెల్యూట్ కొట్టిస్తున్నారు కదా, ఆ కొట్టించే సెల్యూట్ కొట్టించే సీన్ చూపించుంటే బాగుండదని చాలామంది అన్నారు. అది మీరు తీసి ఎడిటింగ్లో పోయిందా లేక ఏంటండి? తీసాం కానీ అండి, అప్పటికి బై ద టైమ్ వీవర్ కనెక్ట్, మేము ఒక సెంట్రల్ ప్రొటాని అతని క్యారెక్టర్తో ఎమోషన్తో పోతున్నాం. అక్కడ వాయిస్ ఓవర్ రాజశేఖర నీ కొడుకు అని వస్తుంది, అండ్ సో ఐ హ్యాడ్ టు గో స్టే ట్రూ టు ద ఆ పాయింట్ ఆ థింగ్ అండి. సీన్లో అయితే మీరు చెప్పినట్లు నేను రాసుకున్నాను, షూట్ కూడా చేసాం, బట్ వెన్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ మళ్ళీ ఒక ఎమోషనల్ జంప్ అనిపించింది నాకు. దానికన్నా ఒక తండ్రి కొడుకుతోనే ఎండ్ చేస్తే సరిపోతుంది అని ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ ఆఫ్. లేదంటే అది పెడితే అది మళ్ళీ విజిల్ వేస్తారు, కానీ విజిల్ కన్నా ఎమోషనల్ కన్సిస్టెన్సీ ఉండాలని తీసేసాను. యాత్ర త్రీ ఏమైనా? ఇంకా లేదండి బాబు, ఇంకా లేదు అంటే చాలా అలిసిపోయి కాదు, బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ఐ మీన్ నాకు అంటే దిస్ నో స్టోరీ ఫర్ మీ యాజ్ సచ్. దిస్ వన్ నేను వెరీ క్లియర్ 2019 ఐ థింక్ అరౌండ్ ఫెబ్ మార్చ్కి ఐ డిసైడెడ్ దట్ ఇది కథ ఉంది అంటే, అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్. ఇంత మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే ప్లాట్ని మన తెలుగు హీరోలతో ఎందుకు చేయలేదు? సారీ, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, ఎమోషనల్గా అండ్ చాలా పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. సో తెలుగు వాళ్ళని ఎందుకు ఎప్పుడో చావలేదు మెయిన్ లీడ్స్గా? అట్లేం లేదండి, ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది కదండి, ఒక పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ మీద ఉన్న మనం రాసుకున్న డ్రామా కమర్షియల్, ఒక కమర్షియల్ హీరో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో రాసుకోవడం చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను ఎంత కమర్షియల్ ఏం రాసా కూడా
ఆ ఒరిజినల్ క్యారెక్టర్ కళ్ళ నుంచే చూస్తుంటారు, ఇది ఈయన చెప్పాడు అని. సో అది నచ్చే వాళ్ళు నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి అసలు డిస్కనెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అది ఇప్పుడు ఇదే డైలాగులు కేజీఎఫ్ లాంటి స్టోరీ అనుకోండి, అది దట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. యూనివర్సల్గా వాడు నచ్చితే విజిలేస్తాడు. ఇక్కడ వాడు ఇతను నచ్చి ఇతను రూట్ అవుతేనే అడ్రిలిన్ రష్ వస్తుంది. అండ్ సేవ్ ద టైగర్స్ 2 మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సూన్ అండి, షూట్ అయిపోయింది. ఇట్ విల్ బి దేర్ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ ఆర్ సో, ఇట్ కమ్ ఫాస్ట్ అండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సేవ్ ద టైగర్ 2. అట్లా ఎట్లా మీరు శైతాన్ 2 అని అడగల? సో శైతాన్ కూడా చాలా మంది ఇంప్రెస్ అయ్యారు, అది సెపరేట్ జోనర్ అంటే దానికి సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, అడల్ట్ కంటెంట్ అండి. యాక్చువల్లీ ఈ రెండు ఈవెన్ శైతాన్ 2 హెస్ డన్ ఎక్సెప్షనలీ గ్రేట్ నెంబర్స్, అది కూడా వాళ్ళు 2 చేయాలని అడిగారు కానీ, బట్ సేఫ్ టైగర్ సూన్ వస్తుంది అండి. ఓకే అండి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్, బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఐ విల్ టేక్ టైమ్ అండి, నేను రాయడానికి 1.5 సంవత్సరం పడుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ లేట్ బ్యాక్ ఫిలిం మేకర్, మనకి తొందర లేదు, అసలు అవసరం పెద్ద కూడా ఉండదు. అండ్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్లో చేస్తున్నారు, మీకు నచ్చిన జానర్ ఏంటంటే? నాకు యాక్చువల్లీ రొమాంటిక్ డ్రామా సిస్టమ్, ఐ లైక్ వెరీ చిక్ ఫ్లిక్స్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ అన్ఫార్చునేట్లీ నేను ప్రతిసారి ఎంచుకున్నప్పుడు అది చేద్దాం అనుకుంటాను, ఐ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. అది ఐల్ ద నెక్స్ట్ వన్ ఐ థింక్ ఐ డోంట్ నో అండి, ఐ టేక్ ఎ ఫ్యూ వీక్స్ బ్రేక్ అండ్ ఆర్ మంత్స్ బ్రేక్ అండ్ డిసైడ్ అండి. థ్యాంక్స్ ఫర్ దట్ అండి, థ్యాంక్ యూ.